శనికి తైలాభిషేకం అంటే ఎందుకు ప్రీతి? ఈ విషయం గురించి ఈ వీడియోలో మనం ఈ రోజు తెలుసుకుందాం. నవగ్రహాలలో ఒకరైన శనీశ్వరుడి పేరు వినగానే చాలా మంది భయభ్రాంతులకు లోనవుతారు. మా మీద శని ప్రభావం పడకూడదు భగవంతుడా అని కోరుకుంటారు. కానీ శనీశ్వరుడు ఆదిదేవుడైనటువంటి శంకరుణ్ణి కూడా వదలలేదని మనందరికీ తెలిసిందే. ప్రతి మనిషిని జీవితంలో 3 సార్లు శనీశ్వరుడు పట్టి పీడిస్తాడని మన పురాణాలు చెబుతున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే, శనీశ్వరుడికి తైలాభిషేకం అంటే మహాప్రీతి. దీనికి ఒక కథ ఉంది. హనుమంతుడు సేతు ప్రదక్షిణం చేస్తున్న సమయంలో శనీశ్వరుడు హనుమంతుడిని పట్టుకోబోతాడు. అప్పుడు హనుమంతుడు, నా జోలికి రావద్దు అని ఎంత వారించినా వినకుండా, శనీశ్వరుడు, నీ గురించి అందరూ ఎంతో గొప్పగా చెబుతారు, నీ బలం ముందు శక్తియుక్తుల ముందు ఎవరూ నీకు సాటిరారు అని చెబుతారు, ఆ సంగతి అంటూ తెలుసుకోవాలని ఉంది అంటూ హనుమంతుల వారిని పట్టుకోబోతాడు. నువ్వు నన్ను పట్టుకుండేదేమిటి, నేనే నిన్ను పట్టుకుని ఒక ఆట ఆడిస్తానని హనుమంతుల వారు శనీశ్వరుణ్ణి తన తోకతో చుట్టి చేతుకు ప్రదక్షిణం చేయడం మొదలు పెట్టారు. అలా ప్రదక్షిణం చేస్తున్న సమయంలో తోకతో పాటుగా తిరుగుతున్న శనీశ్వరుడికి రాళ్లు రప్పలు తగిలి ఒళ్లంతా రక్తసికమే, విపరీతమైన గాయాలతో బాధపడుతూ, మహాప్రభో, బుద్ధి తక్కువై నిన్ను పట్టి పీడిద్దామని వచ్చాను, నాకు తగిన శాస్తి జరిగింది, ఈ గాయాల బాధలు తట్టుకోలేకపోతున్నాను, దయ ఉంచి నన్ను వదిలిపెట్టు, ఇంక నీ జోలికి రానుగాక రాను అంటూ హనుమంతుడిని ప్రాధేయపడ్డాడు. అప్పుడు హనుమంతుడు, నా భక్తులను, నా రామచంద్రుడి భక్తులను బాధించను అని మాట ఇస్తే నిన్ను వదిలిపెడతాను అని శనీశ్వరుడి దగ్గర మాట తీసుకుని శనీశ్వరుణ్ణి వదులుతాడు. శనీశ్వరుడికి తైలాభిషేకం అంటే ప్రీతి, ఎందుకంటే హనుమంతుడి ద్వారా ఒళ్లంతా గాయాల పాలైన శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తే గాయాల ద్వారా వచ్చే బాధ నుండి ఉపశమనం కలుగుతుంది. తైలం ద్వారా గాయాలకు ఉపశమనం కలుగుతుంది కాబట్టి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం అని మన పురాణాలు చెబుతున్నాయి. ఎటువంటి వారు కూడా శని బాధ నుండి తప్పించుకోలేరు. శని పెట్టే బాధను అనుభవించక తప్పదు. కానీ కొన్ని పరిష్కారాల ద్వారా శని బాధ నుండి ఉపశమనం పొందవచ్చు. జాతకంలోనే శనిపీడ తీవ్రంగా గనక ఉంటే శని క్షేత్రాలు దర్శించుకోవడం, శనికి పూజలు తైలాభిషేకాలు చేయడం ద్వారా శనీశ్వరుడు ద్వారా లభించే బాధల నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే హనుమంతుడిని శనిపీడ నివారకుడిగా మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి నిత్యం హనుమంతుడిని ధ్యానించినట్లయితే శనిపీడ నుండి కొంత ఉపశమనం కలుగుతుంది. ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు టాబ్లెట్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.